అందరికీ నా యొక్క నమస్కారములు. నా పేరు ఎన్ శ్యామల, కేజీపీ మీర్దడ్డి. అయితే నేను చెప్పబోయే పాఠ్యాంశంలో ఇప్పుడు పదజాలం చెప్తున్నాను. అసలు పాఠ్యాంశం ఏంటంటే, 7వ తరగతిలోనే 8వ పాఠము గ్రామాలలోని వేడుకలు, క్రీడా వినోదాలు. ఈ కవి ఎవరు అనంటే దేవులపల్లి రామానుజారావు. అయితే నాకు ఇచ్చిన అంశం ఏంటంటే పదజాల వినియోగము. ఇప్పుడు నేను ఆ ఇచ్చిన కింద ఇచ్చిన పదాలకు అర్థాలు తెలియజేస్తాను. కింది పదాలకు అర్థాలు తెలుసుకుందాము. ఉదాహరణకు, మేలుకొలుపు. మా నాయనమ్మ మేలుకొలుపు గీతాలు చక్కగా పాడుతుంది. తర్వాత ఇంకా కొన్ని మనం ఇప్పుడు వివరంగా చూద్దాము. ఆసక్తి. ఆసక్తి అంటే ఈ కొత్త పదానికి అర్థం ఏంటి? అపేక్ష. ఆసక్తి అంటే ఏంటి? అపేక్ష. వీణుల విందు. వీణుల విందు అంటే ఏంటి? ఇష్టమైన ధ్వన్యాదులచే ఇంపు గొలుపుట. ఇష్టమైన ధ్వన్యాదులచే ఇంపు గొలుపుట. శోభ, కాంతి, ఇచ్చ. నెక్స్ట్ వచ్చేసి పురాతనమైన, పాతదైన. దీనికి అర్థం ఏంటి? పురాతనమైన అంటే ఏంటి? పాతదైన. తర్వాత కింది వాక్యాలు చదివి మనం ఇప్పుడు ఏం గుర్తించాలంటే, సమాన అర్థం వచ్చే పదాల కింద గీత గీద్దాము. ఒకటి, ఫస్ట్ వన్, శ్రీరామనవమి పండగ వైభవంగా జరిగింది. ఈ పర్వాన్ని చూడటానికి ప్రజలు తరలి వచ్చారు. ఈ పర్వాన్ని చూడటానికి ప్రజలు తరలి వచ్చారు. ఈ వేడుక అందరిలోనూ ఉత్సాహాన్ని నింపింది. ఇందులో మనం గుర్తుపట్టాల్సిన ఏంటి పదాలు? పండుగ, పర్వము, వేడుక. నెక్స్ట్ వాక్యం చూద్దాం. శ్రీజకు చిత్రలేఖనం పట్ల ఆసక్తి ఎక్కువ. ఆ అపేక్షతో బొమ్మలు గీసింది. ఆమె అభిరుచిని ఉపాధ్యాయులు అభినందించారు. ఇందులో మనం గుర్తుపట్టాల్సిన సమానార్థక పదాలేంటి? ఆసక్తి, అపేక్ష, అభిరుచి. తర్వాత, రామయ్య గృహము నిర్మించుకోవాలనుకుని ఇల్లుకు సరిపోయే స్థలం కొని సదనం నిర్మించాడు. రామయ్య గృహం నిర్మించుకోవాలనుకొని ఇల్లుకు సరిపోయే స్థలం కొని సదనం నిర్మించాడు. ఇందులో మనం సమానార్థక పదాలు గుర్తుపట్టాల్సినవి ఏంటి? ఒకటి, గృహము, ఇల్లు, సదనం. గృహం, ఇల్లు, సదనం. అర్థమైందా? నెక్స్ట్ మనము కొన్ని వికృతి పదాలకు సరిపోయే ప్రకృతి పదాలు గల్లలో ఉన్నాయి. వాటిని వెతికి రాద్దాము ఇప్పుడు. ఓకే, సరే. మొదటగా పబ్బము. పబ్బము అనేదానికి ప్రకృతి ఏంటి? పండుగ. పుణ్యమి వికృతి పదానికి ప్రకృతి ఏంటి? పూర్ణిమ. జీతం అనే వికృతి పదానికి జీవితం అనే ప్రకృతి. కర్జము అనే వికృతి పదానికి కార్యము. అర్థమైందా పిల్లలు? ధన్యవాదాలు.